గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలకు వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత ద్విచక్ర వాహనాలను అందజేశారు. కలెక్టరేటు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు రెక్కల పథకం కింద కలెక్టర్ ఏఎన్ఎంలకు 20 బైకులను పంపిణీ చేశారు. సబ్సిడీ కింద మొదటి విడతగా 20 బైకులను అందజేశారు. మొత్తం 240 మంది ఏఎన్ఎంలు ఉన్నారని, సబ్సిడీ కింద కొంత నగదు కట్టిన వారికి అందరికీ బైకులు అందిస్తామని కలెక్టర్ హరిత తెలిపారు. ఏఎన్ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు బైకులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మొట్టమొదటిగా వికారాబాద్లో ప్రాజెక్ట్ రెక్కలు అని పైలట్ బేసిస్లో అప్పటి కలెక్టర్ గారు దివ్యా మేడము ఇది ఏఎన్ఎంస్కి టూ వీలర్స్ ఇవ్వడం ఇస్తే కనుక వాళ్ళు తొందరగా ఇక్కడైనా విలేజ్లో తిరగడానికి వెళ్ళడానికి సర్వీసెస్ అందించడానికి బాగుంటుందనేది స్టార్ట్ చేశారు. అది బాగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్ రెక్కలు అనే దాని కింద అందరూ ఏఎన్ఎంలకి టూ వీలర్స్ ప్రొవైడ్ చేసేటువంటి కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. మరి పాత వరంగల్ జిల్లాకు సంబంధించి 5 జిల్లాలలో మన వరంగల్ రూరల్లో మొట్టమొదటగా మనం ప్రాసెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటి విడతగా మనము ఈరోజు 20 మందికి టూ వీలర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 10,000 కమిషనర్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి సబ్సిడీగా, అంటే వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, సబ్సిడీగా మనం గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాము. హోండా రిప్రజెంటేటివ్, వి ఫైండ్ ఇట్ ప్రౌడ్ మూమెంట్ దట్ వీఆర్ హెల్పింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ సచ్ ఎ గుడ్ యాక్టివిటీ విత్ మోర్ దాన్ 200 హోండా యాక్టివ్ ఫర్ వరంగల్. దిస్ ఎ నైస్ యాక్టివిటీ అండ్ మోర్ దాన్ సేల్స్ వీక్ యాజ్ ఎ హోండా రిప్రజెంటేటివ్ ఫ్రమ్ హోండాస్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఫైండ్ దిస్ అస్ అ సంథింగ్ విచ్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ.